మనా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ బిగ్ క్లాప్స్ నానా. ఒక సంగీత విభావరిగా నడిపిస్తున్న అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సీనియర్ ఉపాధ్యాయులు దేవదాస్ గారు, జయశ్రీ గారు, శ్రీనివాస్ గారు, చంద్రశేఖర్ గారు, విజయలక్ష్మి మేడం, అదేవిధంగా అయిత అనిత గారు మరియు అందరూ ఆసీనులు కావాల్సింది. మొదటగా కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని విద్యార్థులకు నా యొక్క ఆశీస్సు. తేదీ 14వ తారీఖు ఈ నెల గురువారం రోజు జరిగిన ఒక దుస్సంఘటన, దుశ్చర్య, పుల్వామాలో వెళ్తున్నటువంటి ఆర్మీ కాన్వాయ్పై ఒక దుండగుడు, ఒక ఉగ్రవాది ఆ కాన్వాయ్పై దాడి చేయడం వల్ల మన ఆర్మీ పీపుల్ కొంతమంది చనిపోయారు. ద స్ట్రెంగ్త్ ఈజ్ 44. ఇంకా చాలామంది గాయాలతో బాధపడుతున్నారు. మనందరము ఆ సంఘటనను చూసి విలపించాం, బాధపడ్డాం. ఓకే, దేశభక్తి మనలో చాలా ఉంది. ఏంటి మన సైనికులకు ఇలాంటి ఉగ్ర దాడి జరిగిందని బాధపడ్డాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని విఆర్ వన్, మన దేశంలో ఏ కష్టం వచ్చినా విద్యార్థులుగా మేముంటాం. ఓకే, మేము యువ సైనికులం, మా దేశాన్ని రక్షించుకుంటామనే స్ఫూర్తితో ఈరోజు వారికి శ్రద్ధాంజలి నివాళులు మన పాఠశాలలో మన వంతు చిన్న కర్తవ్యంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీరందరూ కూడా విద్యార్థులు, మీరు ఈ జవాన్ల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆ విషయాలన్నీ కూడా మీకు మళ్ళీ తెలియజేయడానికే పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ వీర జవానులు యొక్క స్మృతిని తలుచుకొని, వారి యొక్క దేశ సేవను మీ నర నరాన నింపుకొని, మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికులుగా మన దేశ మాతను రక్షించడానికి మీరందరూ కూడా మీ ప్రాణాలను పణంగా పెట్టాలని, అంటే కష్టపడి చదువుకొని మన దేశం యొక్క రక్షణకు మీ వంతుగా మీరు కృషి చేయాలని తెలపడానికే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఒక చిన్న జ్ఞాన గర్భమైన నీ ఉదరాన నాకు పురుడు పోసావు, వేదాలను కానుకిచ్చి జ్ఞాన వికాసం ఉనరించావు, అన్నపూర్ణవై ఈ అభాగ్యుని కడుపు నింపావు, కులమత భేదం ఎరుగని సోదరులను నాకు అందించావు. ఎలా తీర్చుకోనమ్మా నీ రుణం, నేను ఎలా తీర్చుకోనమ్మా నీ రుణం. తల్లి భారతి, నా ఒంట్లోని ప్రతి రక్తము కొట్టు నీదేనమ్మా, నా తనుకు నీ రక్షణకై సతతము సిద్ధమేనమ్మా, నా శిరమెప్పుడు నీ పాదచరణముల ధూళిలోనేనమ్మా, నా ఊపిరున్నంత వరకు ఉగ్రవాదులపై ఉప్పు పిడికిలై దండెత్తుతానమ్మా, నా కవోషణను నీ స్వేచ్ఛకై ధారపోస్తానమ్మా, నువ్విచ్చిన ఈ జీవితం నీకే అర్పిస్తున్నా, నా ఒక్కో రక్తపు చుక్క ఒక్కో జవానై ముష్కరుల తల తెగ్గొస్తుందమ్మా, తిరిగి నీ గర్భాన జన్మించుటకు నాకు అనుమతినీయమ్మా. అంటే చనిపోయిన జవానులు మళ్ళీ వారి యొక్క ప్రాణాలను అర్పించడానికి మళ్ళీ ఈ భరతమాత ఒడిలోనే జన్మించాలని కోరుకుంటున్నారు. అంటే అలాంటి స్ఫూర్తి అనేది మీ యొక్క నర నరాన కూడా తేజరిల్లాలి. ఆ స్ఫూర్తి విద్యార్థులుగా మీలో. జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడికి నివాళులర్పించడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన పాఠశాలను 6 సంవత్సరాలు దత్తత తీసుకొని తన ఆరోగ్యం క్షీణించినా కానీ తాను కూడా చావు బతుకుల మధ్య కొట్లాడుతూ మరి నన్ను పిలవడం జరిగింది. మన విద్యార్థులతోటి జవాన్లకు నివాళులు అర్పిద్దామని పిలవగానే నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరికన్నా బిడ్డలు, మరి మన దేశం కోసం వాళ్ళు చనిపోయారు, మనందరి కోసం వాళ్ళు చనిపోయారు. మరి జవానుల కోసము మనము ఇంత చిన్న నివాళులు అర్పించడం కూడా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళని చూసినట్లయితే చిన్న చిన్న పిల్లలు, 2 సంవత్సరాల 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళ తండ్రుల దగ్గర ఏడుస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది.
తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు, మన పాఠశాలల ఉపాధ్యాయులు కూడా అసలు సైనికులు అంటే ఎలా ఉండాలి, దేశభక్తి ఎలా ఉండాలి అనే ప్రతి ఒక్కరూ ఇంకా దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు, మన ఉపాధ్యాయులు కూడా చెప్పేటప్పుడు ఏమని చెప్తామంటే, ఒక కలెక్టర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక టీచర్ కావాలి, ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు మీరు అని మనము చెప్తుంటాం. కానీ ఒక సైనికుడుగా కావాలని మనము దాదాపు తక్కువ చెప్తాము. కానీ ప్రతి ఒక్క పాఠశాలల్లో ఒక సైనికులుగా తయారు చేసే బాధ్యత మన ఉపాధ్యాయులది చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు ఏది చెప్తే అది ఒక ఉపాధ్యాయుడి మాటనే వింటారు కాబట్టి. మరి మనందరం కూడా సైనికుల విద్యార్థులు తయారు చేయాలి. సైనికులు వాళ్ళు భారతదేశాన్ని కాపాడుతున్నారు అంటే ఈరోజు మనం మన తల్లిదండ్రులతోటి మన ఇంట్లో ఆనందంగా ఉంటున్నామంటే వాళ్ళందరే కారణము మనకి. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమము మేము 2 డేస్ బ్యాక్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం కూడా 5-6 రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ మేము చేద్దామా వద్దా అనే ఆలోచనలో ప్రభత చాలా కష్టము. అయినప్పటికీ లేదమ్మా, వాళ్ళు మన కోసం, మన దేశం కోసం చనిపోయిండ్రు, వాళ్ళకు నివాళులు అర్పించాలి అనగానే మరి మా సిబ్బంది, మా పాఠశాల సిబ్బంది అందరం కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి మీకు పాదాభివందనము, ఎందుకంటే మీకు ఎంత చేసినా కానీ తక్కువనే. మీరు ఒక సామాజికవేత్తగా 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, అయినప్పటికీ మా పాఠశాలలో 6 సంవత్సరాల నుండి మా విద్యార్థులకు మీ ఇంట్లో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అంతకంటే కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. మా పాఠశాల సిబ్బంది తరఫున, మా ప్రధానోపాధ్యాయుల తరఫున మీకు పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఏంటంటే అది కేవలం ఒక రామప్రసాద్ శర్మ ద్వారానే అవుతుందని నిజంగా సభాముఖంగా చెప్పుకోవచ్చు. మరి అన్నయ్య కూడా తనకి చాలా పనులు ఉన్నాయి. తను కూడా వాళ్ళ భార్య గారికి అనారోగ్యం ఉన్నది, ఇప్పుడు సిటీ స్కాన్ చేసి మన పాఠశాలకి డబ్బులు విరాళంగా ఇస్తూనే ఉన్నారు. మనకు గత సంవత్సరము 16,000, మొన్న కూడా రీసెంట్గా 5,000 రూపాయలు. ఇంకా నమస్తులు ప్రియమైన చిన్నారులారా, ఫిబ్రవరి 14 అంటే మీకేమైనా అవగాహన ఉందా? ఆ రోజు ఏంటో నవ్వకండి. ఫిబ్రవరి 14 అంటే మీకు తెలిసింది వేరు. ఎస్, అది మన మీడియా, మన ప్రపంచం దాన్ని, దానికి ఒక పేరు పెట్టింది ప్రేమికుల దినోత్సవం అని. మీ తప్పు కాదమ్మా, అది తప్పేం లేదు. తెలిసిన విషయం చెప్పడానికి తప్పు కూడా సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. బట్ దట్ ఈస్ రాంగ్ నోషన్. భారతదేశంలో 3 దేశభక్తులు ఉదతి చేయబడ్డ రోజు, ఇది కూడా చూస్తుంటారు మీరు మెసేజెస్లో. అందరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, వాడద్దని నచ్చలేదా, కానీ మంచి కోసం వాడాలి. భగత్ సింగ్ పేరు విన్నాం కదా అందరం, సుఖదేవ్, రాజ్గురు, వీళ్ళ ముగ్గురిని ఒక్కటేసారి ఒకే వేదిక మీద 5-7 నిమిషాల వ్యవధిలో ఉరి తీయబడ్డ రోజు ఫిబ్రవరి 14. అదే రోజున 2019లో కాశ్మీరంలో 42 మందిని పుట్టిన పెట్టుకున్నారు. అంటే ఒకరోజు చరిత్రలో మిగిలిపోతుంది. అలాంటి రోజుల్లో భారత జాతీయ ఉద్యమంలో ఫిబ్రవరి 14 ఒకటి. చాలా రోజుల తర్వాత ఈ దేశం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే కొందరు, వారి సహకారంతో మరికొందరు రెచ్చిపోయి ఒక హెచ్చరికలాగా మనకి జారీ చేయడం జరిగింది. అయితే ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొన్న భారతదేశం, కార్గిల్లో ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది, అప్పుడు బుద్ధి చెప్పడం జరిగింది పాకిస్తాన్కి. వాస్తవంగా చాలామంది పిల్లలు, విద్యార్థులు అంతా ఉన్నారు, సార్ మనం కూడా చాలా పెద్ద దేశం, మనది 100,000 మంది జవాన్లు ఉన్నారు, సైన్యం ఉంది, మంచి టెక్నాలజీ ఉంది కదా, పాకిస్తాన్ని కథ యుద్ధం చేసి ఒక్కటేసారి కథం చేస్తే అయిపోద్ది కదా, ఎప్పటికి ఎందుకు ఇల్లు అని అనిపిస్తుంది కదా వాళ్ళందరికీ, చాలామందికి అనిపిస్తుంది సార్. కానీ ప్రపంచ దేశాలు ఉన్నాయి, యుఎన్ఓ అని ఒకటి ఉంది. యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, రైట్. అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటి ఉంది. ప్రపంచ దేశాలలో ఏ దేశం కూడా ఒక బలమైన కారణం లేకుండా వేరొక దేశంపై యుద్ధం చేయరాదని ఒక నిబంధన ఉంది. ప్లస్ ఇప్పుడున్న ఏ రోజు కూడా ప్రపంచ దేశాలన్నీ శాంతితో ఉండాలని కోరుకోవాలి తప్ప, ఒక దేశాన్ని నేను నాశనం చేస్తా, ఒక దేశం మీద యుద్ధం చేస్తా, మానవాళి మనుగడకి ముప్పు వాటిల్లినట్టు చేస్తారు, ఏ దేశం కూడా ముందుకు రాకూడదు, దానికి కూడా మన దేశం కట్టుబడింది కాబట్టి శాంతి మంత్రాన్ని జపిస్తూ మనకు కొంచెం ఓపికతో ఉండడం జరుగుతుంది. ఇప్పటికే ప్రపంచంలో అనేక దేశాలు పాకిస్తాన్ని ఒక ఉగ్రవాద దేశంగా ముద్ర వేయటం జరిగింది. ఈ కాల్పులకు సూత్రధారి జైష్ అహ్మద్ అనే ఒక తీవ్రవాద సంస్థ, దాని నిర్వాహకుడు అజర్ అనే వ్యక్తి పాకిస్తాన్లోని ఇప్పటికీ తలదాచుకున్నట్లు తనే స్వయంగా ప్రకటించినాడు. మనం కోరుకునేది పాకిస్తాన్ దేశంతో శత్రుత్వం కాదు, మన మీదే దాడి చేసే వ్యక్తులకి పనిష్మెంట్ ఉండాలి,
ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద ప్రతీకారం తప్పకుండా తీసుకోవాలంటే ఇట్లాంటి పని ఇంకొకరు చేయకుండా ఒక హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉందని. ప్రాణాలిచ్చిన అమరవీరులారా, భరతమాత చల్లని ఒడిలో నిదురవుతున్నారా, విధి నిర్వహణలు నేల కొరిగిన వీర జవాలారా, మా కోసమే మళ్ళీ పుట్టి పోరాడుతారా. సలామునే మీకు జోహారునే, జోహారునే మీకు సలామునే. దేశం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరులారా, భరతమాత చల్లని ఒడిలో నిదురవుతున్నారా, సలామునే మీకు దలాడిన మీ ప్రాణము, విలవిల నాడిన మీ ప్రాణం. ఒక్కలైన మీరు అందరూ అనాలి అంకుల్ కోసం, ఓకేనా? రైట్. దుష్ట ముష్కరుల దొంగ దెబ్బలో విలవిలలాడిన మీ ప్రాణము, స్వార్థమే ఎరుగని మీ జన్మము, లేనే లేదు మీకు మరణము, లేనే లేదు మీకు మరణము. తల్లి భారతికి నుదుట తిలకమై, తల్లి భారతికి నుదుట తిలకమై, ధగధగ మెరిసిన మీ రూపము. అందరూ అనాలి జోహారులే మీకు సలాములే, మీకు సలాములే. దేశం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరులారా, భరతమాత చల్లని ఒడిలో నిదురవుతున్నారా, జోహారులే మీకు జోహారులే. జరగడం చాలా బాధాకరం. దేశ రక్షణ కొరకు ప్రాణాలు త్యాగం చేసి 42 మంది ఉగ్రవాదుల చేతిలో వాళ్ళు చనిపోవడం సైనికులు చాలా బాధాకరమైనది. ప్రతి ఒక్కరు భారతదేశంలో పుట్టినందుకు గర్వపడాలి. మనం ఇక్కడ మనం ఈ విధంగా బ్రతుకుతున్నామంటే వాళ్ళు పెట్టిన భిక్షనే. దేశం కొరకు సైనికులు మన కొరకు ఎంతో శ్రమించి కావాలి కాస్తూ మేమున్నామంటూ వాళ్ళు మనకేదో ఎన్నో విధాలుగా బ్రతుకుతున్నామంటే చాలా గొప్ప విషయం ఇది. అమరవీరులకు వాళ్ళకి ఎంతో కష్టమైనా కానీ భార్య పిల్లలను ప్రతి ఒక్కరిని ఇక్కడ వదిలిపెట్టి సైనికులు వాళ్ళు ఇచ్చేస్తున్నారని చాలా బాధాకరం. దేశం కోసం ప్రాణాలు అర్పించిన 42 మంది వీర సైనికులకు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా బాధాకరం. అయినా వాళ్ళు ఆత్మశాంతి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నా తరఫున ముగిస్తుంది. జై జవాన్, జై జవాన్. అమరవీరులకు దాడి చేయకుండా అక్కడ ఉన్నారంటే అక్కడ ఎంత మైనస్, కార్గిల్లో -50 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, మనం ఇక్కడనే 8 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అంటే మనం చాలా చని అంటాం, కానీ అక్కడ -50 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు కార్గిల్లో ఉంటుందంటే అక్కడ సైనికులు మన కొరకు ఒకవేళ ఒక రైతు తన యొక్క తోటకు ఏ విధంగా అయితే కావాలి ఉంటారో దేశానికి సైనికులు ఆ విధంగా చుట్టూ మన బార్డర్లో సరిహద్దులలో సైనికులు నిరంతరం మేల్కొని మనల్ని కాపాడుతున్నారు. అంటే ఆ విధంగా మనం నిద్రపోతున్నామంటే సైనికుల యొక్క రక్షణ మనం ఎలా ప్రశాంతంగా నిద్రపోతున్నాం. కాబట్టి ఇది దీని ఉద్దేశంతో ఆ సైనికులు చనిపోయినటువంటి సందర్భంగా మన నరేష్ గారు ఆ విధంగా కష్టపడుతున్న సైనికులని వారి మాటలో తెలియడం జరిగింది. ఏది సైనికులు చనిపోవడము విచారకరం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది, కానీ ఇలా రాయచ ప్రభాకర్ గారు దేశభక్తి ఎంత ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అంటే వారికి ఆ అక్కడ నడవలేని స్థితిలో ఉన్న వారు కారు సరిగా లేకపోయినా మన మేడం గారు ఏంటంటే సమకూర్చి ఇవాళ వచ్చేటట్టు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ మనము రాయచ ప్రభాకర్ గారు మన పాఠశాలకు వచ్చి మరి గెస్ట్లకు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ పిల్లలందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ నేనేం మాట్లాడలేనమ్మా, నా వాయిస్ పోయింది యాక్చువల్గా,
మీకు ఏరింగ్ నేను ఇవాళ మా 11 మంత్స్ అయింది నేను పంచండి. అయినా కూడా నేను జమునా మేడం గారితో మాట్లాడి, ఎందుకంటే డాక్టర్తో సమానం చెప్పాలంటే నాకు ఏంటి స్కూల్లో పెడదామమ్మా వారికి కొవ్వొత్తులు ఏమన్నా అంటే తప్పకుండా పెడదామన్నది. కానీ మళ్ళీ ఇవాళ నాకు ఇంకా ప్రాబ్లం ఉంది, ఆయన రాలేదంటే తప్పకుండా రావాలంటే మీ అందరి కొడుకు వచ్చాను. పెద్దలంటే పెద్దలు వీళ్ళు నాకంటే పెద్దలు కాదు, కనుక అందరికి ఆశీర్వాదం ఇస్తూ ఈ సభ అందించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత రామప్రసాద్ శర్మ గారు పాడదానిలో మీరు కొద్దిగా జాయిన్ కండి పిల్లలు, అది సంతోషం. ఎందుకంటే మీరు ఆ స్పిరిట్ కావాలి, ఆ నేషనాలిటీ కావాలి, ఆ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తే పిల్లలంతా బాగుపడతారు, మన జనరేషన్స్ బాగుతాయి, మనం బాగుపడతాము, మనం రక్షించబడతాము అనే ఉద్దేశం చేత రామప్రసాద్ శర్మ గారు అంటే రెండు లైన్స్ ఉంటే from them. You should become a symbolized one. You should do a job. You should respect your nation. You should make your nation proud. Then all will be happy. ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు ఎందుకు? కొవ్వొత్తుల కార్యక్రమానికి ఇంతమంది వచ్చారు ఎందుకు? ఆ చనిపోయిన జీవాళ్ళ మీద గౌరవంతో రెస్పెక్ట్తో వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని కలగ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆచార్య ఉపాధ్యాయుల నాయక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామంటే అమరవీర జవాన్ దీవాలు అర్పించడానికి. మన కోసం అమరవీర జవాన్లు ఎంతో చేస్తారు, కానీ మనం వారికి ఈ నివాళి అర్పించడం కూడా ఎంతో తక్కువే. మన కోసం పుల్వామా దాడి ఘటన 44 మంది జవాన్లు మరణించారు, దీనికి ఉగ్రవాదం కారణం. కొంతమందికి పాకిస్తాన్లో చాలా కోపం ఉంటుంది, కానీ పాకిస్తాన్ మీద దాడి చేయకూడదు, ఉగ్రవాదాన్ని తొలగించాలి. మనం కూడా ఎంతో కొంత దేశానికి సేవ చేయాలి. మనం కూడా ఉగ్రవాద దాడి పట్ల సైన్యానికి కూడా సైన్యంలో చేర్పించడానికి ఇతరులను ప్రోత్సహించాలి. మన ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఒక సైనికుడు. ఈ తల్లి నిన్ను గని చిన్మని చిందో, ఈ తల్లి నిన్ను గని చిన్మని చిందో, దేశం కోసం నిన్ను జవాన్నే సిందో, దేశం కోసం నిన్ను జవాన్నే చేసిందో. కన్న తల్లి పాదాలకు వందనాలు, కన్న తల్లి పాదాలకు వందనాలు. జై జవాను జై కిసాను నీకు సలాంలే, జై జవాను జై కిసాను నీకు సలాంలే. పడలో సైనికుడా భారతకు రక్షకుడా, కాగిరిలో కన్ను మూసివ ఓ సైనికుడా, మా కోసం ప్రాణాలు తీవ. ఈరోజు మనందరం కూడా కన్ను మూసుకొని హాయిగా నిద్రపోతున్నామంటే, భోజనం చేసుకున్నామంటే, మొన్న చలికాలం వచ్చింది కదా, ఎంత ఎన్ని డిగ్రీల చలి ఉండే మీకు తెలుసా? జగిత్యాలు మనం 2 దుప్పట్లు పడుతున్నప్పుడు ఎంత చలి ఉండే,
డిగ్రీలు 12 డిగ్రీ. అక్కడ ఎంత చలి ఉంటుంది తెలుసా మీకు? -20 నుంచి -30 డిగ్రీల చలి ఈ రోజు ఉంటుంది. ఈ రోజు ఉంటుంది అంటే కనీసం బయటకు నడవలేని పరిస్థితి. నీళ్లు తాగుదామని గ్లాసులో నీళ్లు పోసుకుంటే గడ్డగట్టిపోతుంది. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకోసం త్యాగం చేస్తున్నారు? ఎందుకోసం డ్యూటీ చేస్తున్నారు? డబ్బుల కోసమేనా? డబ్బుల కోసం అయితే అక్కడికి పోయి జవాన్గా పనిచేయాల్సిన అవసరం లేదు. ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశ భద్రత కోసం. అట్లాంటి వాళ్ళ మీద దాడి చేసి చంపడం అనేది అదొక మన పరదేశం చేసినటువంటి పిరికిపంద చర్య. ఈ చర్యకు ప్రభుత్వం తీసుకునే, సైన్యం తీసుకునేటువంటి చర్యకు మేమంతా మీ వెంట ఉన్నామని చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు. మీరు పిల్లలు కూడా సైనికులకు వెంట ఉన్నందుకు, వాళ్లకు సంఘీభావం తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దేశం వారి యొక్క ఆత్మశాంతిపై మనం ఒక్కసారి ఈ విధంగా ఒక్కసారి మనము ఉగ్రవాద దాడులు ముస్లింలు సైనికులకు ఉగ్రవాదం ఉగ్రవాదం జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ జవాన్లకు జై జవాన్ వీర జవాన్లకు జై జవాన్ భారత మాతా కీ జై భారత మాతా కీ జై.